వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు వైద్యశాలలో ఆవరణలో ఆందోళన నిర్వహించారు. బాపట్లకు చెందిన పొగడదండ భాస్కర్రావు అనే వ్యక్తి చీరాల ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతికి కారణమైన వైద్యునిపై చర్య తీసుకోవాలని వైద్యశాల ఆవరణలో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు మాట్లాడుతూ మృతి చెందిన భాస్కర్రావు బీబీహెచ్ కళాశాలలో టైపిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యారని తెలియజేశారు. శనివారం మోటుపల్లిలోని కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి తిరిగి వెళ్లే సమయంలో అకాయపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు రాగానే తాటి మాటలతో వస్తున్న రిక్షా తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన భాస్కర్రావును ఆయనతో పాటు తన మేనకోడలిని కూడా ఐకాన్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యశాలలో సరైన వైద్యం ఆక్సిజన్ లేదని, ఆక్సిజన్ అందక సరైన వైద్యం అందకే ఆయన చనిపోయారని బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ బయట అన్ని రకాల డాక్టర్లు ఉన్నారని బోర్డులు వేసుకోవడమే తప్ప హాస్పిటల్ ఎటువంటి సౌకర్యాలు లేవని ఆరోపించారు. ఊపిరాడక, గుండె, నరాల సంబంధిత సమస్యతో ఉంటే ఎముకల వైద్యులు ఒక్కరే ఉండి ఆక్సిజన్ కూడా పెట్టకుండా తమను నమ్మించాడని ఆరోపించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని వైద్యశాల డాక్టర్ కొండలరావుతో మాట్లాడి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. హాస్పిటల్ ఫోన్ చేసి ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గుంటూరు తీసుకురండి, అక్కడ మనకు అందరి స్పెషలిస్ట్ ఉంటారండి, గుంటూరు దాకా అవసరం లేదు, ఇక్కడ డాక్టర్ మంచి డాక్టర్ చూస్తారు, అన్ని అవైలబుల్ ఉన్నాయి పెద్ద హాస్పిటల్ అని చెప్పాను. పెద్ద హాస్పిటల్ ఐకాన్ హాస్పిటల్ అన్న రాగానే వచ్చాం. రాగానే ఎట్లా ఉన్నాడు పేషెంట్ అంటే పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు, ప్రాణహాని ఏమి లేదు, ప్రాణహాని ఏమి లేదని చెప్పాను అనమాట. మీరు పొద్దున మమ్మల్ని అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం సరైన అడుగుతుంటే ట్యాప్ వాళ్ళు అడుగుతున్నారు, ఇబ్బంది ఏమి లేదు, ఏమైనా ఇబ్బంది వస్తే మేము ఇమీడియట్గా సీరియస్ అయితే 1.5 అవర్లో నేను షిఫ్ట్ చేయగలుగుతాను అని చెప్పుకుని వచ్చారన్నమాట. సరే మీ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ కానీ న్యూరో స్పెషలిస్ట్ కానీ ఉన్నారని అడిగారు. మా మాయకి దగ్గర ఉన్నారు, బ్లడ్ ప్లాట్ అవుతుంది అన్నారు, ఇంజెక్షన్ చేయండి, మెడిసిన్ అందిస్తాను అన్నారు అన్నాను. సరే మీరు అంటే సరే ఇప్పుడు సరే నేను మణిపాల తీసుకెళ్దాం అనుకుంటే తీసుకెళ్దాం అనుకుంటే నేను మణిపాలని ఆపరేషన్ చేసి వచ్చానండి, నేను మణిపాల స్పెషలిస్ట్ ఉన్నాను. సో మేము పెద్ద డాక్టర్ కాదు, మణిపాలని చూసి పెద్ద డాక్టర్ కాదు అనుకున్నాను అనమాట. సరే మా మాయ గారికి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఏమైనా అనుకుంటాను అనుకుంటే లాస్ట్లో ఏమన్నా అంటే నాకు అనుమానం వచ్చేసి మీద మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారండి, బయట బోర్డు ఉండే మేము నాన్ లోకల్ కదా, బయట బోర్డు ఉంటే మీరు హార్ట్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్, నూనె సచ్చిన ఏదైనా అడుగుతుంది, నేను ఆర్థోపెడిక్ అని ఆర్థోపెడిక్ అయితే మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు సార్, కాళ్ళకి దెబ్బలు తగ్గితే చేయగలుగుతానో లేదా స్క్రాచ్ అయితేనో చేయగలుగుతాయో కానీ ఒక హార్ట్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది, చనిపోయే ముందు ఎలా ఉంటుంది, హార్ట్ బీట్ ఎలా పెట్టుకుంటుంది మీకు ఎలా తెలుస్తుంది, ఒక న్యూరో సర్జన్ అయితే న్యూరో హార్ట్ ఎముకల డాక్టర్ గారికి న్యూరో అంటే పూర్తిగా అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు ఏ కాన్షియస్లో ఉన్నాడు, మా మాయ గారు చనిపోయిందా కూడా కాన్షియస్లో ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, ప్లస్ వన్ చనిపోయే ముందు కూడా నాకు గుంటలు వస్తున్నాయి, యూరిన్ వస్తున్నాయి అన్నాడంట. మా చెల్లెలో ఉన్నారు ఐసీలో కూడా స్పెషల్ డాక్టర్ కూర్చుంటారు, ఎప్పుడు యాక్టివ్ ఉండాలి ఐసీలో, ఐసీ అంటే ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటి, ఎప్పుడు ఒక డాక్టర్ ఉండాలన్నమాట. ఏ డాక్టర్ ఉండాలా, జూనియర్ డాక్టర్ కానీ సీనియర్ డాక్టర్ కానీ ఒక కంపల్సరీ డాక్టర్ అనేది ఉండాలన్నమాట, దానికి సంబంధించిన డాక్టర్ ఉండాలి, స్పెషలిస్ట్ ఉండాలన్నమాట. అక్కడ ఎవరు డాక్టర్స్ లేరు, జస్ట్ వీళ్ళందరూ ఉంటారు, నర్సులు ఉంటారు, వాళ్ళు జస్ట్ నర్సులు అంటే టెన్త్ క్లాస్ చదివారు లేకపోతే నిజంగా బీఎస్సీ ఫార్మసీ చేశారు లేకపోతే నర్సింగ్ చేశారు ఏది తెలుసు. లోపలికి ఉన్న తర్వాత ఆయన మా మాయ పేషెంటే లేచి నాకు ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ పెట్టమన్నాడు, పేషెంటే లేచి ఆక్సిజన్ లేచి ఆక్సిజన్ పెట్టమని చెప్పి గుండె నింపుకుని రావన్నాడు. అప్పుడు నా తమ్ముడు వచ్చేసి డాక్టర్ మాట గుండె నింపుగా ఉంటున్నాడు, మా ఆయన డాక్టర్ పంపించమంటే చూడండి సార్ అంటే లోపలికి చూస్తున్నాడు, సార్ ఏదో ఒకటి చేయండి సార్ నేను ఎముకల డాక్టర్ నేను చేయమంటావు ఆయన. అదే పేషెంట్ జాయిన్ అయ్యేప్పుడే ఫస్ట్ ఎయిడ్ చేసేసి నేను ఎముకల డాక్టర్ని మీ పేషెంట్ హార్ట్ పేషెంట్ అంటున్నారు, మీరు తలకేదో తోలుతూ ఉంటారు, మీరు ఏదైనా ఎంతైనా క్యాబుల్ చేయగలుగుతున్నారు, మీరు పిలిపించుకోండి సార్ హాస్పిటల్ నుండి పిలిపించుండి, మేము వేరు చేస్తాం, మీకు వేరే అమౌంట్ అయినా వేరు చేస్తాము, పిలిపించండి సార్ అన్నాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఆర్థపడి కనుక నాకు అప్పుడు భయం వేసి ఇప్పుడు నేను రమేష్ హాస్పిటల్కి ఫోన్ చేస్తాను, కనుక్కొని మీకు ఫోన్ చేస్తే కూడా అర్థం ఉండాలి, రమేష్ హాస్పిటల్కి ఫోన్ చేసి విత్ మా వెంటిలేటర్తో అంబులెన్స్ విత్ డాక్టర్తో అక్కడి నుంచి పంపిమని చెప్పాను. ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేక వచ్చి రాగానే ఒక పేషెంట్ని తప్పుదారి పట్టించి ఒక ఎముకల డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అతను అవగాహన లేక సరే పేషెంట్ ఏ కండిషన్ ఉన్నా తెలియకుండా ట్రీట్మెంట్ పెట్టించి ట్రీట్మెంట్ చేసి ఒక పేషెంట్ అనేవాడు చావడానికి కారకులైనారు ఈ హాస్పిటల్ సార్, చావడానికి కారకులైనారు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు దీనికి ఆ ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ముందు ముందు బిల్లు ఉంటాయి కదా, ఆ బిల్లులకు మాకు మెడిసిన్ ఇవ్వాలి, మెడిసిన్ అంటే సరైన అందించలేదు అసలు ఆ మనిషికి, నాకు ఆక్సిజన్ అందట్లేదు అన్నా కూడా అసలు పట్టించుకోలేదు. పేషెంట్ బయట వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేస్తే మెడికల్ రిపోర్ట్ రెడీ చేయాలి, మెడికల్ మామూలు ఇచ్చేసారి బిల్ తర్వాత పే చేసుకోవాలి, ముందు డబ్బులు పెడతానే మేము మెడిసిన్ ఇస్తాం లేకపోతే ఇవ్వము అని చెప్పన్నారు, ఒకటే మాట మెడిసిన్ ఇచ్చారు మాకు, మీరు డబ్బులు ఇవ్వాలి మేము మెడిసిన్ ఇవ్వరు అన్నారు, ఒకటే మాట. పర్వాలేదు 4 గంటలు ఉంచితే ఇచ్చేస్తాను సార్, మీరు ఆక్సిజన్ ఊపిరి అందట్లేదు ఆ మనిషి అన్నాడు, ఆక్సిజన్ పెట్టమంటే ఆక్సిజన్ ఏమీ అవసరం లేదు, బాగానే ఉందన్న, అసలు ఈ హాస్పిటల్ ఆక్సిజన్ అనేది లేదు. ఓకే అమ్మా, మేము ఏం పర్వాలేదు 4 గంటలు చూస్తాము తర్వాత పంపిస్తాము, 4 గంటలు ఉంచండి అని చెప్పన్నారు సార్. 8 ఇంటికి వచ్చాను సార్, కిడ్నీ నష్టాలు చేయాలి అని స్కానింగ్ ఏం చేపించారు, స్కానింగ్ తీపించేప్పుడు ఆ మనిషి బాగానే మాట్లాడుతున్నారు, నాకు అసలు ఊపిరి అందట్లేదు అన్నా కూడా ఆక్సిజన్ అసలుకి నేనేం చేస్తాను ఎముకలు నాకు సంబంధం లేదని చెప్పన్నారు. 4 గంటల తర్వాత అదే ముందు చెప్పినట్టే మేము ఎక్కడికైనా పైదానికి ఇచ్చేసుకునే వాళ్ళంగా
బాబు చెప్పాడు మణిపాల్ ఆయన దగ్గర చేశాను ఆయన సర్జరీ అయింది అక్కడికి పంపిస్తాను 4 గంటల తర్వాత అని చెప్పన్నాడు. వాళ్ళు కేసు కట్టారు అది కూడా కేసు అయింది అది కూడా తర్వాత మీకు ఎట్లా తరగదు అది కూడా.